వెల్కమ్ టు మూవీ స్పెషల్. ఇటీవల జపాన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా అధిక థియేటర్లలో విడుదలైన సినిమా అక్కడ సత్తా చాటుతోంది. ఊహించని వసూళ్లతో యూనిటే షాక్ అయింది. మొదటి వారంలోనే ఏకంగా 1.7 మిలియన్ జపాన్ యెన్స్ వసూలు సాధించింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 11.3 కోట్లు గ్రాస్ అన్నమాట. ఇక రెండో వారంలోనూ అదే దూకుడు చూపించింది. సెకండ్ వీక్ లో 0.95 మిలియన్ ఎన్స్ ను సాధించింది. టోటల్ గా 10 రోజుల్లోనే 2.72 మిలియన్ ఎన్స్ వసూళ్లను సాధించింది. అంటే మొత్తంగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 17.47 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జపాన్ లో ఈ రేంజ్ వసూళ్లంటే చిన్న విషయం కాదు. బాహుబలి, దంగల్ తర్వాత వసూళ్లలో మగధీర నిలవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా భాషల్లో చరణ్ సినిమాలు పెద్దగా ఆడవు. కానీ దేశం కాని దేశంలో ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. అది 9 ఏళ్ల క్రితం విడుదలైన మగధీర రీసెంట్ గా జపాన్ లో విడుదలై సంచలనం సృష్టించడం అంటే రికార్డే కదా. ఇది బాహుబలిలా వారి సినిమా కాదు, దంగల్లా బయోపిక్ కాదు, కేవలం పునర్జన్మలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం. ఓ భారీ యుద్ధం తప్ప, అద్భుతమైన ఓ సెట్ తప్ప సినిమాలో అంతకుమించి విషయం ఉండదు. కానీ జపాన్ ప్రేక్షకుల్లే మంత్రముగ్ధుల్ని చేసింది మగధీర. ఈ రెస్పాన్స్ చూసి నిర్మాత అరవింద్ కూడా షాక్ అయ్యారట. బాహుబలి సక్సెస్ అయిందన్న ఉత్సాహంతోనే అరవింద్ జపాన్ లో మగధీరను రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఖర్చు వస్తే చాలు, నష్టం లేకుండా బయటపడచ్చు అనుకున్నారు. కానీ ఊహించని ఫలితాలు సాధించింది. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. చరణ్ కి టాలీవుడ్ స్టార్లు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారట. జపాన్ ను కూడా విడిచిపెట్టవా అంటూ నవ్వేస్తున్నారట. అయితే జపాన్ లో రిలీజ్ చేస్తున్నట్లు మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు. ప్రచారానికి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వదలలేదు. ఇప్పుడు వసూళ్ల సునామీ సృష్టించిన అరవింద్ మాట్లాడటం లేదు. మరెందుకో ఈ మౌనం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.